నమస్కారం సార్ నమః ఆగస్టు మాసంలో ద్వాదశుల రాసుల వారికి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి సార్ ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్ అనుసరత వాణిజిను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృత పాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకుల నమస్కారం ఈ ఆగస్టు మాసం యొక్క మాస ఫలితాలు చూసుకునే ముందు అసలు గ్రహస్థితి ఎలా ఉందనేటువంటి చూద్దాం మనకి మేషరాశిలో కుజరాహులు కలిసి ఉన్నారు ఆ యొక్క కుజుడు పదకొండవ తేదీ వృషుభంలోకి వెళ్తున్నాడు ఓకే అలాగే వృషభంలో శుక్రుడు మనకి వృషభంలో ఉండాల్సిన శుక్రుడు మిథునంలో ఉన్నాడు ఆ యొక్క మిథునంలో ఉన్న శుక్రుడు ఏడవ తేదీ వరకు మాత్రమే మిథునంలో ఉంటూ దాని తర్వాత కర్కాటకంలోకి మారడము మరియు ఇక్కడ గ్రహస్థితి కనుక గమనించినట్లయితే రవి కర్కాటకంలో ఉన్న రవి పదిహేడవ తేదీ వరకు అక్కడ ఉండి సింహంలోకి తన స్వక్షేత్రంలోకి వెళ్తున్నాడు మరియు బుధుడు సింహంలో ఉన్నటువంటి బుధుడు కన్యలోకి ఇరవై ఒకటో తేదీకి వెళ్తున్నాడు అలాగే తులారాశిలో కేతువు వక్రించినటువంటి శని మకరంలోని వక్రించినటువంటి గురువు మీనరాశిలో ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ ద్వాదశ రాసుల వారికి ఈ యొక్క మాస ఫలితాలు ఏవేవైతే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నా వాళ్ళ స్థితి కానీ ధనము కానీ ప్రయత్నాలు కానీ లేనట్లయితే వాళ్ళకు ఉండేటువంటి గృహయోగాలు భూయోగాలు రైతులకు కానివ్వండి సంతాన సంబంధించిన విషయాలు కానివ్వండి వివాహ సంబంధించిన విషయాలు కానివ్వండి ఉద్యోగము వ్యాపారం ఇవన్నీ చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగ మనస్ఫూర్తి కోరుకుంటూ మొదలు పెడదాం ఆగస్టు మాసంలో రుచిక రాశి వారికి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఆగస్టు మాసంలో స్థితిగతులు కనుక గమనించినట్లయితే ఈ రాశి వారికి కాంపిటేషన్ ఫలితాలు అంటారు కాంపిటేటివ్గా ఉండాలి నేను గెలవాలి అవతల వల్ల ఎలాగైనా నేను ఓడించగలను అనే డిఫరెంట్ కాంబినేషన్ ఏదైతుందో ఉందో ఉంది ఇప్పుడు అంటే నేను ఏదైనా సాధించగలను ఎంత బలంగా ఉన్నదానైనా ఢీకోన గలను అనేటువంటి స్థితి ఉంది వీరికి ఎప్పటి వరకు లెవెంత్ వరకు ఫుల్గా ఉంది లెవెంత్ తర్వాత కొంత తగ్గుతుంది అంతే నోనిట్టు వరీ సో ఆ స్థితి ఉంది అయితే ఇది ఒక ఒక్కొక్క స్థితి ఒక్కోదానికి పాజిటివ్ ఇస్తుంది ఒక్కోదానికి నెగిటివ్ ఇస్తుంది సో ఈ స్థితిలో ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి పట్ల కానీ వివాహ సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం తెలియని ఒక తొందరపాటు నిర్ణయాన్ని తీసుకునేలా చేస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటూ ఈ స్థితిని జాగ్రత్తగా వాడుకుంటూ విజయాన్ని పొందవచ్చు వీళ్ళు ఈ రాశి వారికి ఫైనాన్స్ అండ్ మనీ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయంట ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఫైనాన్స్ అనేటువంటి వీళ్ళకి జాతరచక అంటే వీళ్ళ రాశిలో వీళ్ళ ధనాధిపతి ఎవరైతే ఉన్నారో భూమి గృహము వాహనము అండ్ ఇట్లాంటి వాటి మన విద్య అంటే టీచింగ్స్ చెప్పుకునే వాటి మూలంగా లా రిలేటెడ్ వీటి మూలంగా ధనాన్ని ఇచ్చేటువంటి కారకత్వంలో కూర్చున్నాడు వీళ్ళకి సో వీళ్ళకి ఈ మార్గాల్లో ధనం వచ్చే యోగము ధనం చక్కగా మంచి ఫలితాలు వచ్చే యోగం వీళ్ళకి ఉంది అని ఎటువంటి సందేహం లేదు ఈ రాశి వారికి ఏదైనా అపాయం పంచి ఉండే అవకాశం ఉందంటారా ఏ జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు అపాయం అంటే ఒకటేనండి వీళ్ళకి చేస్తున్న ఉద్యోగంలో చేస్తున్న ఉద్యోగంలో ఒక్కోసారి చూడండి ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఓ జాబ్ చేస్తున్నాడు ఒక అతను పక్కనున్న కొలిక్కి ఏం చెప్పాడంటే బాస్ చాలా లాసుల్లో ఉన్నట్ట ఇంకా నెక్స్ట్ జీతాలు ఇచ్చేటట్టు కనిపించట్లేదు ఈ కంపెనీ ఎత్తేస్తారట అని ఏదో అబద్ధం చెప్పాడు ఈయనకి ఈయన గబుక్కుని జాబ్ మేనేజాడు అసలు అది నిజమా అబద్ధమా అని ఏమీ తెలుసుకోకుండా ఆల్రెడీ ఆయన చెప్పాడు కానీ నేను ఇప్పుడు ఇక్కడ ఉంటే నేను ఇరుక్కుపోతానేమో గబుక్కుని జాబ్ మానేసి ఇంకో దానిలో జాయిన్ అవుదాం అనుకుంటే ఆరు నెలల వాళ్ళకు జాబ్ రాలేదు ఆ కంపెనీ బాగానే ఉంది అక్కడ జీతాలు ఇచ్చేవాడు బాగానేస్తున్నాడు వీడు ఆ పక్కనున్నవాడు చెప్పిన గాసిప్పు నిజమనుకొని జాబ్ మానేశాడు ఈ రాశి వారికి అంటే ఈ రాశి వాళ్ళే అని కాదు ఒక వ్యక్తి గురించి చెప్తున్నా అంటే ఇలాంటి సంఘటనలు ఉంటాయి అంటే మనం చేసే జాబ్ విషయంలో గాసిప్స్ నమ్మి డెసిషన్స్ తీసుకోకూడదు ఇదే ప్రమాదం వెళ్ళకున్నటువంటిది గాసిప్ నమ్మి డెసిషన్ తీసుకున్నారు ఆ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఆ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అంటే అలాగే ఇప్పుడు దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాం అరే ఆ షేర్ పడిపోతుంది అంటే గబగబా అమ్మేస్తాం మనం తీసుకెళ్ళి అవునవును తెలియాల్సి అది లెగుస్తుంది అదేదో పెరుగుతుందంటే తెలుసా మీకు అంటాడు ఏదో అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంది వృచి వారికి సో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ రైట్ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని తెలుసుకొని కానీ మీరు ఏ అడుగు వేయకూడదు దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి అలాగే ఈ రాశిలో ఉన్న వారికి భూ సంబంధించిన విషయాలు అంటే రియలేటర్ వారి వారికి కానీ రైతులకు కానీ ఎలా ఉండబోతుంది అద్భుతంగా ఉందండి అద్భుతంగా ఉంది ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి రైతులకి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి ఇక్కడ మన శుక్రుణ్ణి బుధుణ్ణి రవిని చతుర్థాధిపతిని ద్వితీయాధిపతిని పరిశీలన చేసినట్లయితే వీళ్ళందరూ వీటికి సపోర్ట్ చేస్తున్నారు అమ్ముదామా అమ్ము అమ్ముకునే యోగం వస్తుంది కొందామా కొనుక్కునే యోగం కూడా వీళ్ళకి కలుగుతుంది అలాగే జాబ్ అండ్ బిజినెస్ సంబంధించిన విషయాలు ఎలా ఉండవుతున్నాయి ఈ రాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక కొత్త జాబ్ కోసం ట్రై అనుకునేటువంటి వారికి పదిహేడవ తేదీ వరకు ఉన్న ప్రదేశం నుంచి వేరే వేరే ప్రదేశాలు తిరగడాలు రకరకాల వాళ్ళని కలవడాలు రకరకాల బిజినెస్లోకి వెళ్ళేటువంటి యోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ గ్రహాలు ఎందుకంటే నలభై తొమ్మిదిలో ఉంటున్నాయి గ్రహాలన్నీ వెళ్ళి కూర్చోాలి అందులో ముఖ్యంగా టీచింగు గైడింగు ఇట్లాంటి వాటి ద్వారా అకౌంటింగ్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ వీటి మూలంగా ధనయోగం వస్తుంది ఇక్కడ వెలికి అటువంటి అవకాశాలే వస్తాయి కూడా ఆఫ్టర్ సెవెంటీన్త్ చేసే ఉద్యోగంలో గుర్తింపు ఉద్యోగం మూలంగా కొంతవరకు ప్రోగ్రెస్ అలాగే కొత్త ఉద్యోగాలు రావడానికి స్కోప్ పదిహేడవ తేదీ నుంచి బలంగా పెరుగుతుంది సో వీళ్ళకు నూతన ఉద్యోగాలు అందులో ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ గవర్నమెంట్ అండర్ టేకింగ్లో ఉన్నటువంటివి మెడికల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి అలాగే ఈ రాసి వారికి మ్యారిటల్ లైఫ్ ఎలా ఉండబోతుంది మనం మ్యారిటల్ సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రాధిపతి సెవెంత్లోకి వెళ్తున్నాడు ఎప్పుడు పదకొండవ తేదీ అంటే పదకొండవ తేదీ వరకు మీరు చేసేటువంటి వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్తూ వెనక్కి వస్తూ ఉంటాయి ఆఫ్టర్ సెవెంటీన్త్ తర్వాత లెవెంత్ తర్వాత మీకు మంచి ఫలితాలు వస్తాయి ఆఫ్టర్ సెవెంటీన్త్ తర్వాత మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రదేశం నుంచే ఎవరైనా సరే మీకు ఆఫర్ సంథింగ్ అడగచ్చు కూడా ఆఫ్టర్ సెవెంటీన్త్ తర్వాత బికాస్ ఆఫ్ సన్ మారుతున్నాడు సో ఇక్కడ ఏంటంటే సెవెంత్ హౌస్లో ఉన్నది ఎవరు కుజుడెళ్ళి కూర్చున్నాడు అంటే ఏంటి ఇది నాకు ఈ ఇలా నేను చేసుకోవడానికి కూర్చున్నాను నాకు ఇది కావాలనుకుంటే అవుతుంది కూడా కొన్ని కొన్ని విషయాల్లో అలాగే వచ్చే వ్యక్తులు కూడా కొంచెం స్ట్రాంగ్ పర్సన్స్ వస్తారు అంటే ముడుచుకొని కూర్చునే వాళ్ళు లేకపోతే అమాయకంగా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు స్ట్రాంగ్ నాకు ఇది కావాలి నేను ఇది చేస్తాను నా పద్ధతి అని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పే వ్యక్తులు బిజినెస్లో కానీ రావచ్చు అలా వివాహం చేసుకుంటే జీవిత భాగస్వామి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అటువంటి వ్యక్తులు వస్తారు ఈ రాశి వారిని ఏ రెమెడీ చేసుకోమంటే కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్తారు రెమెడియల్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక తీసుకున్నట్లయితే దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవాలి అండ్ దగ్గరలో ఉన్న శివాలయాలు లేదా గణపతి ఆలయాలకు వీలు ఏదైనా సేవ చేయడం ఈజ్ మోస్ట్ అండ్ బెస్ట్ రెమెడీ సరే ఇప్పుడు ఇప్పటివరకు గోచార ఫలితాలు చెప్పారు కదా ఇదే ఫైనలా లేకుంటే ఇంకా దీని తర్వాత ఏమైనా చూసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి జన్మజాతకము అంటే జ్యోతిష్ శాస్త్రం కానివ్వండి మన జీవితం కానివ్వండి రెండు రకాలుగా ఉంటుంది ఓకే ఎలా అంటే ఇప్పుడు చూడండి మీరు ఉన్నారు మీరు బయటికి వెళ్ళడానికి రెడీగా సిద్ధంగా ఉన్నారు కానీ మీరు ఉత్సాహంగా అంతా ఉన్నప్పటికీ బయట విపరీతమైన వర్షం పడుతుంది అంత ఈజీగా వెళ్ళలేరు నార్మల్గా అయితే అంత ఈజీగా వెళ్ళలేరు ఏ కారో గొడుగో వేసుకొని వెళ్ళాలి అంటే ఏంటి మీకు మార్గం తెలియాలి ఎలా వెళ్ళాలి అని లేదా బయటికి వెళ్ళగానే ఒక సైడ్ అంతా ట్రాఫిక్ జామ్ ఉంది ఇంకొక రూట్ తెలియాలి కదా అవును ఆ రూట్ తెలియాలంటే మీరు ఏ ఏ రూట్లో ట్రాఫిక్ జామ్ ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం లొకేషన్ గూగుల్ మ్యాప్స్ వాడి ఏ రూట్లో ట్రాఫిక్ జామ్ లేదో చూసుకొని ఆ రెడ్గా ఉండే మార్క్స్ లేని ప్రదేశం నుంచి ఎంటర్ అవుతే మనం ట్రాఫిక్ ఇరుక్కోం అది ఎలా అయితే ఒక మ్యాప్ని చూపిస్తుందో ఈ గోచారం అనేటువంటి ప్రస్తుత కాలాన్ని చెప్పేది మీరు అనేటువంటిది జన్మజాతకం అలాగే జ్యోతిష్ శాస్త్రంలో కూడా జన్మజాత మించి మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ అంటే ఏంటి మీరు చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి శుభకర్మలు పాపకర్మలు ద్వారా మనకి జన్మ ఏర్పడుతుంది ఈ జన్మలో మనం ఏదైతే అనుభవిస్తున్నామో మనం పాస్ట్ లైఫ్లో చేసినటువంటిది అయితే ఇది అనుభవిస్తూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలం బట్టి మనం ముందుకు వెళ్ళాలి అంటే ఉదాహరణకి చెప్పాలంటే ఒక వ్యక్తికి బాగా మిర్చి బజ్జీలు వేయడం వచ్చు అనుకోండి ఉదాహరణ చెప్తున్నాను చిన్న చిన్న ఎగ్జాంపుల్తో చెప్పి చెప్పండి నేను ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం మిర్చి బజ్జి చేస్తా అంటే ఇవ్వడం అంటే తినడు అదే చలికాలము వర్షాకాలం మంచి వర్షం పడేటప్పుడైతే తింటారు అంటే మీకు ఒక విద్య వస్తే సరిపోదు అది ఎక్కడ వాడాలో తెలియాలి ఏ సమయంలో వాడాలో తెలియాలి అలాగే మీకు టాలెంట్స్ మీ జాతక చక్రంలో యోగం ఉంటే సరిపోదు ఆ యోగానికి ఇప్పుడున్న కాల పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో తెలియాలి కొంతమంది చూడండి నేను బిజినెస్ చాలా బాగా చేసిన బియ్యి ఒక్క దగ్గర ఎందుకు దెబ్బతైనా అంటూ ఉంటాడు ఎందుకు అప్పుడున్న కాలం అతనికి సహకరించలేదు ఇప్పుడున్న కాల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చెప్పేది గోచారము మీ యొక్క జన్మజాతకం ఏంటి మీకు ఎటువంటి యోగాలు ఏర్పడతాయి అనేటువంటిది మీ జన్మజాతకం అంటే ఏంటి మీరు జన్మించినప్పుడు ఉన్న సమయాన్ని తేదీని నెలని సంవత్సరాన్ని తీసుకొని మీరు ఏ మీరు జన్మించినప్పుడు ఏ లగ్నం ఉంది ఆ లగ్నం నుంచి మీకు గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొంది ఉన్నాయి ఆ గ్రహాలు ఎటువంటి యోగాలు కలిగి ఉన్నాయి ఆ యోగాలకు సంబంధించిన దశలు ఎప్పుడు వస్తున్నాయి తద్వారా మీకు ధనయోగం ఉంది గృహయోగం ఎప్పుడుంది వివాహయోగం ఎప్పుడు ఉంది ఎప్పుడు చేసుకుంటే మంచిది ఎప్పుడు చేసుకోకూడదు వివాహం కానీ గృహాన్ని తీసుకునేది కానీ వాహనం తీసుకునేది కానీ అదేవిధంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మీ జన్మజాతకంలో పరిపూర్ణంగా ఉంటుంది దీనికి గోచారం తోడ్పడుతుంది ఈ రెండు ఒకటి వదిలేసి ఒకటి పట్టుకున్నా కరెక్ట్ కాదు మీరు బయట ఉన్న కండిషన్ రెండింటినీ ఎలా అబ్జర్వ్ చేయాలో నాకు నిన్నగానే వెళ్ళిపోతాను అనుకుంటే కుదరదు గొయ్యి ఉంటుంది గొయ్యిని చూసుకొని పక్కకి వెళ్ళాలి ఆ గొయ్యి ఉన్నా సరే నేను వెళ్ళిపోతానంటే కుదరదు కదా అలాగే కాలంలో మనం ప్రయాణించేటప్పుడు ఎలా ఉంది ఏంటి అనేటువంటి చూసుకుంటూ ఎలా వెళ్తామో ఇప్పుడున్న గోచార ఫలితాలు కూడా చూసుకుంటూ వెళ్ళాలి అందుకని ఈ గోచార ఫలితాలు కావాలి పర్సనల్గా మన చార్ట్ కూడా చూసుకోవాలి ఈ రెండింటి మనం పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి శ్రీమాత్రే నమ